హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ కోసం పార్ట్ గా డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ పాటు పనిచేస్తూ డైలీ వన్ థౌసండ్ రూపీస్ వరకు సంపాదించుకునే విధంగా కొన్ని వేల సంఖ్యలో వేకెన్సీస్తో మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు దానికైతే చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో గాయస్ మనకి ట్యూరిటో కంపెనీ నుంచి పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ బేసిస్ కింద పని చేయడానికి అఫీషియల్గా ఇప్పుడే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు సో ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు మంత్లీ మీకు ఫుల్ టైమ్ బేసిస్ కింద సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే పే చేస్తారనమాట ఒకవేళ మీరు పార్ట్ టైమ్ తీసుకున్న కూడా అరౌండ్ థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది సో మీకు కంప్లీట్గా వర్కింగ్ అవర్స్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అనేది చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మనం అయితే వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇక మనకి లొకేషన్ కూడా మనమే చూస్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి సో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనకి టీచ్ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఆన్లైన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫోర్ టు ట్వెల్వ్ అనేసి ఇచ్చారు ఇదే కాకుండా ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా మనం టీచ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి వాటి గురించి కూడా ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం స్టూడెంట్స్కి అయితే అందించాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గైడెన్స్ మనం ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని అయితే మనం ఒక ఎక్స్పర్ట్లో మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ క్లియర్గా చెప్తున్నారు దీనికి సంబంధించి వన్స్ మనకి జాబ్ వచ్చిన తర్వాత మీకు మంచి మంచి అవకాశాలు అయితే బయట మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకు కల్పిస్తామనేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా చాలా సింపుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే మినిమం ఎనీ డిగ్రీ అండి సో ఎవరైతే డిగ్రీ బీటెక్ ఫామ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే అవుట్ బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఏ ఇయర్ అవుట్ అయినా కూడా పర్వాలేదు ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెలిఫోన్ కాల్ అయితే చేస్తారు చేసిన తర్వాత స్క్రీనింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది అలాగే బేసిక్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే సో మీకు ఆన్లైన్ త్రూగా పెట్టడం జరుగుతుంది సో దాంట్లో క్వాలిఫై అయిపోయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీకు స్కిల్స్ బాగున్నాయి లేవని చెప్పేసి చెక్ చేస్తారు అది అయిపోయిన తర్వాత మనకి లైవ్ డెమోస్ట్రేషన్ అయితే ఉంటుంది తర్వాత ఫైనల్గా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే కావాలనేసి ఇచ్చారు ఇందులో మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ అలాగే సో మనకి నాన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తాను సో దీనికి సంబంధించి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలనేసి ఇచ్చారు సో మంచి ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనకైతే అయితే కావాలనేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకి లింక్డ్ ఇన్లో అయితే పోస్ట్ చేస్తారు కాబట్టి మనకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఫామ్ అయితే ఈ విధంగా అయితే చూడడానికి అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ట్యూరిటీ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ట్యూటరింగ్ సో ఇక్కడ మనకి కొన్ని ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఒక వ్యక్తి వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సో డూప్లికేట్ అప్లికేషన్స్ అయితే పెట్టద్దు మేమైతే ఆటోమేటిక్గా రిమూవ్ అయితే చేస్తాము కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే టీమ్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయనేసి ఇచ్చారు కాబట్టి ఒక వ్యక్తి వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ అనేది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు అయితే పంపిస్తాము ఒకవేళ మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు రెస్పాన్స్ రాని పక్షంలో మీరైతే సెలెక్ట్ కరెక్ట్ కానట్టు అర్థం అని చెప్పేసి మనకి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ అస్ విత్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ద ప్రొఫైల్ హస్ నాట్ బీన్ షార్ట్ లిస్టెడ్ అర్థమైందా సో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు జాబ్ వచ్చిందా లేదా వాళ్ళు చెప్పేస్తారు ఒకవేళ రాని పక్షంలో మీకు సో వాళ్ళైతే మీకు గెట్ బ్యాక్ కాము అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ కారు అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ మనకు తెలిసిపోతుంది జాబ్ వచ్చిందా లేదా అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గుడ్ నేమ్ అయితే ఇచ్చేస్తాను ఫుల్ నేమ్ ఇవ్వాలి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి లింక్డ్ ఇన్ అనేసి ఇవ్వండి ఎందుకంటే లింక్డ్ ఇన్లో చూసే నేనైతే పెట్టడం జరుగుతుంది సో లింక్డ్ ఇన్ పెట్టేసిన తర్వాత సో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని అయితే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ ఇంకా కోడింగ్ కూడా మనకు ఉందన్నమాట సో మీరు కోడింగ్ వచ్చినట్లయితే వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు ఏదన్నా సరే చూస్ అనేది చేసుకోవచ్చు అనమాట టిల్ గ్రేడ్ ఎయిట్ వరకు కూడా మీరైతే చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి మంత్లీ వన్ హండ్రెడ్ వర్స్ అవర్స్ పాటు మీరైతే వర్క్ అనేట్ చేయాల్సి ఉంటుంది డైలీ ఒక త్రీ అవర్స్ మనం తీసుకున్నా కూడా సో మనకి ఒక అరౌండ్ మనకి ఒక వంద గంటలైతే మనం వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి లోవర్ గ్రేడ్స్ చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు కూడా సో మీరు చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది అదన్న చూస్ చేసుకోవచ్చు ఇంకా హైయర్ ఏదైతే హైయర్ క్లాసెస్ ఉన్నాయో వాటికి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత హ్యావ్ యూ టాట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బిఫోర్ సో నో అని చెప్పేసి పెట్టేసేయండి తర్వాత ఇక్కడ సో ఇక్కడ మనకి సో ఏదైతే ఎస్ అని చెప్పేసి పెట్టేసాయండి ఫ్రెండ్స్ ఇక్కడ సో వన్ ఇయర్ పాటు మనం చెప్తామనేసి తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ అవుతున్నారు గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టేసేయండి తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ కాని పక్షంలో నాట్ ఏ గ్రాడ్యుయేట్ టెట్ అనేసి పెట్టేసేయండి సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత సో మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే పెట్టండి లేకపోతే సింపుల్గా జీరో పెట్టేసేయండి తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ టీచింగ్ మోడ్ సో ఇక్కడ మీకు ఏంటంటే సో సింపుల్గా ఏం చెప్పాలంటే సో ఈ విధంగా ఎన్ఏ అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది సో ఇక్కడ మనకి ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పైన టూ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా థర్డ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత సో మీకు ఏంటంటే ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే ఇస్తారంటే దానికి మీరు యాక్సెప్ట్ అనేది చేస్తారా అని చెప్పేసి వీళ్ళు అయితే అడుగుతున్నారు సో అని చెప్పేసి పెట్టాలి ఎస్ఎన్ చెప్పేసి పెట్టిన తర్వాత ఇక్కడ మనకి టైం షార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి కాల్ చేస్తారు కదా వాళ్ళు సో కాల్ ఎప్పటి వరకు మనం మనకి చేయొచ్చు అని చెప్పేసి మీరు అయితే ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ అనే సబ్మిట్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది గైస్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు రెస్పాన్స్ రాని పక్షంలో మీరు అయితే సెలెక్ట్ కానట్టు అర్థం సో వీడియో లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ